రవిశంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి. సెలెక్ట్ కమిటీకి వెళ్తే 6 నెలల లోపల మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి బిల్లు వీల్లేదు అని మేము కంటిన్యూ చేశాం. ఇవాళ వాళ్ళు 6 నెలల లోపల మళ్ళీ రెండోసారి ఇంట్రడ్యూస్ చేయడం కూడా అన్కాన్స్టిట్యూషనల్. కాబట్టి ఇవాళ కనుక ఏమైనా జరిగితే ఇవాళ వాళ్ళు పెట్టిన బిల్లులో కూడా అమెండ్మెంట్ బిల్లులో వాళ్ళు ఏం చెప్తారంటే లార్జర్గా మొత్తం తీసుకుని అందరి దగ్గరే అభిప్రాయ సేకరణ చేసి మేము బిల్లును మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పి బిల్లును ఇవాళ పెట్టిన డ్రాఫ్ట్ బిల్లులో అసెంబ్లీలో ఇంట్రడ్యూస్ అయింది. మిగతా విషయాలు వారిద్దరూ తెలియజేస్తారు. ప్రజల యొక్క విజయంగా భావించాలి. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏదైతే గతంలో 3 రాజధానులు అనే బిల్లుని Act 27 అండ్ Act 28 రెండింటిని కూడా ఆయనే స్వయంగా వారి మంత్రివర్గం పెద్దలు రాజేంద్రనాథ్ గారు మూవ్ చేసినట్టున్నాడు. మేము పెట్టిన బిల్లులు మేము విత్డ్రా చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారంటే మేము ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరి యొక్క విన్నపాలని విజ్ఞాపనల్ని సక్రమంగా మేము వినలేకపోయాము, సమయం ఇవ్వలేకపోయాము అని చెప్పి ఒక అంశం బిల్లులోని అంశం. రెండో అంశం ఏమిటంటే దీనివల్ల ఎన్నో రకాలైన వ్యాజ్యాలు 3 రాజధానులు వద్దు అని చెప్పి పడటం వల్ల ఈ రోజున సవ్యంగా మా బిల్లులు లేనందువలన అనే భావం వచ్చేలాగా ఈ రోజున ఆ బిల్లులను విత్డ్రా చేసుకోవటం అనేది ఒక రకంగా ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగినందుకు చాలా సంతోషం అని చెప్పి నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం, రాష్ట్ర చరిత్రలోనే కాదు యావత్ భారతదేశ చరిత్రలో ఇంత శాంతియుతంగా రైతాంగం, మరి ముఖ్యంగా 29 గ్రామాల్లో ఉన్న రైతాంగం, మరి ముఖ్యంగా మహిళాం తల్లులు ఎన్నో రకాలైన అరాచకాలకి అఘాయిత్యాలకి పాల్పడిన ఈ ప్రభుత్వం ఎంతో నిబ్బరంగా నిస్వార్థంగా నిరాడంబరంగా రాజధానే మా యొక్క జయం అని చెప్పి, ప్రజా రాజధానే మా రాజధానిని, అమరావతే మా రాజధాని అని చెప్పి చివరికి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి మహాపాదయాత్రని ప్రారంభించిన ఈ తరుణంలో ఎన్నో అంశాలు ఈ వారం రోజుల నుంచి కూడా అత్యున్నతమైన న్యాయస్థానంలో వాదించబడ్డాయి. చట్టాల యొక్క పరిధి, చట్టాలు ఏ రకంగా చేశారు, చట్టాలు చేసే అధికారం ఈనాడు ఈ అసెంబ్లీకి ఉందా లేదా, ఎప్పుడు చేయొచ్చు, దేనికి చేయొచ్చు, ఏ రకంగా చేయొచ్చు, ఇక్కడ చేయాల్సిన అవసరం లేకపోయినా ఎందుకు చేశారు అనే ప్రశ్నలు ఉదయించడం, అంతేకాకుండా ఈ చట్టాలకి నిబద్ధత లేకుండా పోవటం, ఏ 2 సభలైతే ఉన్నాయో ఆ 2 సభల యొక్క గౌరవానికి ఇనుమడించేలా కాకుండా గౌరవానికి భంగంగా వ్యవస్థలకు భంగంగా విఘ్నం కలిగేలాగా ఈ చట్టాలని తయారు చేసిన సందర్భంలో అనేక ప్రశ్నలు, ప్రశ్నలకు సమాధానం లేని ప్రశ్నలు ఈ రోజున తలెత్తడం వల్ల తల వంచక తప్పలేదు ఈ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఓకేనా? భారత రాజ్యాంగ